మాజీ ఎమ్మెల్యే విజయరమణారావుపై పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మనోహర్ రెడ్డి ప్రజల దీవెనలు తనకే ఉన్నాయని చెప్పుకొచ్చారు. 2009లో రమణారావుని నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే ఆయన అరాచకాలకు ప్రజలు బలైపోయారని, అందుకే ఆ తర్వాత ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను పాటు పడుతుంటే అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దగ్గర నుంచి నువ్వేమి తప్పు చేయలేదా, నువ్వేమి పైసలు తీసుకోలేదా, నువ్వేం చేయకుండా ఉన్నావా, దీనికి ఇవన్నీ అంటే ఒట్టిగానే నేను తీసుకోలేని చెప్తే అయిపోతుందా? అట్లాంటి ప్రమాణాలు చేస్తే చాలా మంది ఉన్నారు ఇప్పుడు పొద్దుగాల. రేపు పొద్దున ఎవరు ఆస్తి దగ్గర పోయి ఇది నాదే ప్రమాణం ఇప్పి మరి అని, ఎవరు భూమి పైసలు ఇవ్వడం ఇచ్చే ఉంటే నేను ప్రమాణంగా నీకు ఇచ్చేయలేదు అంటాడు, ఇడిచిపెడదాం అంటే ఈ ప్రమాణానికి ప్రమాణం ఉండనా లేదా? అంటే చట్టం ఎందుకు, న్యాయస్థానం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మరి ఈ ఆటవికమైన సాంప్రదాయం ఎందుకు ఇది నీకు? అంటే నీకు జ్ఞానం లేదు, చదువు లేదు, సంస్కారం లేదు కనుక నీకు ఆటవికమైనటువంటి ఆలోచనతో నేను పవమానం చేస్తాను, నేను పవమానం చేస్తాను మాట్లాడతా ఉన్నాను. నీ పవమానాలు ఎవరికి కావాలా? ఉంటే సాక్ష్యం చెప్పు, తీసుకు రుజువులు చూపి, ఎక్కడ దొంగతనం చేసినో చెప్పు, తీసుకెళ్ళి కోర్టులు వెయ్యి. అంతేగాని నేను ప్రమాణం చేసినా రాలేదని మాట్లాడుతున్నావు. నువ్వు అనవసరంగా పవిత్రమైనటువంటి మల్లన్న దేవాలయాన్ని రాజకీయాల్లోకి లాగుతా ఉన్నావు. భక్తులు వెళ్ళి దేవుని దగ్గర మొరబెట్టుకొని దేవుని ఆశీర్వాదం తీసుకుని వచ్చేళ్లకు నేను మల్లన్న గుడికి రమ్మ, నీ మల్లన్న గుడికి వచ్చడేంది, నువ్వు ఓడేంది, అది నీ అది పిచ్చి చేస్తున్నాడు. అది ఒక రాజకీయ నాయకుడే చేయాల్సిన పని కాదు, అది 100% పిచ్చి చేస్తాడు, పిచ్చి వాళ్ళ ప్రేలాపన అది. నిజంగా నీకు దమ్ముంటే నేను ఇదే గుంపుల్లో నేను చెప్పినాను, దమ్ముంటే మొగోడి అయితే నిరూపించమని చెప్పినాను. ఆ రోజు నిరూపించమని చెప్పినాం, నిరూపించకుండా నేను పవమానం చేస్తానే పవమానం చేస్తానే ఈయన తప్ప ఈ పిచ్చి మాటలు పిచ్చి ప్రయత్నించుకోకుండా కేవలం వ్యక్తిగతమైన ఆరోపణలు చేయడానికి నువ్వు ఇది తప్పుడు ఆరోపణలు చేసి మాట్లాడుతా ఉన్నావు. అట్లాగే ఇసుక దోపిడి జరుగుతూ ఉందని చెప్తాను. ఎవడు ఇసుక దోపిడి జరుగుతూ ఉన్నావు? నువ్వే కదా ఇసుక రీచ్ రెమ్మడి తిరిగింది, ఇసుక రీచ్ రెమ్మడి తిరిగింది నువ్వే కదా. ఇసుక రీచ్ రెమ్మడి తిరిగి మరి ఏం సాధించినావు? మరి ఆపాల్సి ఉండే ఇసుక రీచ్లు నువ్వు ఆపితే వద్దన్నో లేవరు. తర్వాత ఇసుక లారీలు పోకుండా ఆపితే నేను వద్దన్నో లేవరు. ఇసుక లారీలు పోయేటప్పుడు పట్టుకొని ఇందులో ఎమ్మెల్యేకి సంబంధం చెప్పి నిరూపించాల్సిన అవసరం నీకుండే, నాకేమో సంబంధం అది నీకు. నువ్వు ఏమీ ఆలోచన లేకుండా ఎటువంటి నిరూపణ లేకుండా ఊరి ఆరోపణలు చేయటం ఏంది ఇది? అంటే ఇట్లాంటి పిచ్చారోపణలు తప్పుడు ఆరోపణలు చేసి నువ్వు ప్రజల సానుభూతి పొందాలనుకుంటే అది నీ మూర్ఖత్వం, అది నీ మూర్ఖత్వం. అట్లాగే ఇప్పుడు ఇంకో విషయం, ఎందుకు రావాలి? అసలు నువ్వు ఒక ప్రజాప్రతిగా పనిచేసినావు, రేపు కూడా ప్రజాప్రతి కావాలని మళ్ళా కాంక్షతో ఉన్నావు. ప్రజాప్రతి అది చట్టాలు చేసి చట్టాలకు అబైడ్ అయ్యి చట్ట పరిధిలో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇటువంటి అన్ని ఏ తప్పుడు ఆరోపణ చేసినా ఏ తప్పుడు పనులు చేసినా మరి ఒక ప్రమాణం చేస్తే సరిపోతుందా?